శ్రీ రేణుకాయల్లమ్మ తల్లి జ్యోతిష్యపీఠ, పండిత్ సుదర్శన్ గురూజీ. స్త్రీపురుష వశీకరణ, విద్యా, ఉద్యోగం, వ్యాపార సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, విదేశీ ప్రయాణం, భార్యాభర్తల మధ్య కలహాలు, ఇటువంటి అనేక సమస్యలకు పూయ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును. ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది. గురూజీ నంబర్ 9739945691. రండి, ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ నెల 8వ తేదీన అమావాస్య రోజు రవిచంద్రుల రాహుతో కేతువులతో కలవటం వల్ల సూర్యగ్రహణం ఏర్పడిపోతుంది. జ్యోతిష శాస్త్ర ప్రకారం గ్రహణ ప్రభావం జాతకుల మీద 7వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. 40 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ గ్రహణము మీన కన్యా రాశుల్లో పడుతున్నందువలన మేషం, వృషభం, మిథునం, తుల, మకర రాశి వరకు చాలా అనుకూలంగా ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ నెల 8వ తేదీన అమావాస్య రోజు రవిచంద్రులతో రాహు కేతులు కలవటం వల్ల యొక్క గ్రహణం ఏర్పడబోతుంది. ఈ గ్రహణ ప్రభావం అయితే 40 రోజులు ఉంటుంది. ఈ రాశుల వారికి ఎంతో యోగదాయకంగా ఉంటుంది. ఆకస్మికమైనటువంటి ధనలాభము, ఆకస్మికమైనటువంటి అధికార యోగము, విదేశీ ప్రయాణాలు, విదేశాల్లో ఉద్యోగాలు, తీర్థయాత్రలు, విహారయాత్రలు వంటివి ఎన్నో చోటు చేసుకుంటూ పోతూ ఉన్నాయి. మిగిలిన రాశుల వారికి సామాన్యంగానే ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి రాశి మేషరాశి వారు. ఈ యొక్క మేషరాశి జాతకులకు ఎంతో అద్భుతంగా ఉంటుంది. గ్రహణం యొక్క ప్రభావము మేషరాశి వారికి ఎంతో అద్భుతంగా ఉంటుంది. ప్రతిభ పాఠవాలు, శక్తి సామర్థ్యాలు కూడా బాగా వెలుగులోనికి రాబోతూ ఉన్నాయి. సర్వత్రా కూడా మంచి గుర్తింపు అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఈ రాశి వారు తీసుకునే నిర్ణయాలు ఎంతో ఆలోచనాత్మకంగా సత్ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాయి. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. నిరుద్యోగులకు కూడా విదేశాల్లో కానీ బాగా దూర ప్రాంతాల్లో కానీ ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఇష్టమైనటువంటి ప్రాంతాలకి స్థానచలనానికి అవకాశం ఉంది. అనారోగ్యానికి తగిన పరిష్కారము లభిస్తూ ఉంటుంది. మేషరాశి వారికి యొక్క గ్రహణం యొక్క ప్రభావము మంచి ఫలితాలనే ఇస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క రాశి జాతకులకు మానసికంగా ఏవైతే భయందళ్ళు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థిక పరంగా బాగుంటుంది. ఉద్యోగాలు కూడా ఊహించిన విధంగా మార్పులు రాబోతూ ఉన్నాయి. ప్రతి పనిలోనూ కూడా మీదే పైచేయి అవుతుంది. శారీరక శ్రమ వల్ల ముందడుగు వేస్తారు. వ్యాపారంలో కూడా ఆర్థికంగా కుదుటపడతారు. వృత్తి ఉద్యోగాల్లో కూడా అద్భుతంగా ఉంటుంది. కుటుంబ విషయాల్లో కూడా ఆర్థికంగా బలపడతారు. ఆధ్యాత్మికంగా ముందడుగు వేస్తారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. విద్యార్థులు కూడా పరీక్షల్లో ఉత్తీర్ణ సాధించడానికి కూడా ఎంతో కష్టపడి ముందడుగు వేస్తూ ఉంటారు. ఈ రాశి వారికి అద్భుతంగా ఉండబోతుందని, గ్రహణం యొక్క ప్రభావం వల్ల విశేషంగా ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి వృషభ రాశి వారు. ఈ గ్రహణం యొక్క ప్రభావము ఈ రాశి వారికి అకస్మాత్తుగా అందలాలను తీసుకురాబోతుంది. వృత్తి ఉద్యోగాలలో కూడా అనుకోకుండా ప్రమోషన్స్ రావటం అనేది రాబోతుంది. అద్భుతమైన అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి. వృషభ రాశి వారికి అందలాలు ఎక్కించేటటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి. జీతభత్యాలు పెరగటం వంటివి కూడా ఎన్నో చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ఆకస్మికమైనటువంటి ఎన్నో ధనలాభాలు కూడా వస్తూ ఉంటాయి. నిరుద్యోగులకు కూడా ఆశించినటువంటి కంపెనీల్లో ఉద్యోగాలు లభించే అవకాశాలు ఎన్నో కనిపిస్తున్నాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇది అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాలను విస్తరించడానికి కూడా అవకాశం ఉంది. ఆశించినటువంటి ఎన్నో శుభవార్తలు ఈ రాశి వారికి రాబోతూ ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. రాశి వారికి ఇది ఒక అద్భుత తరుణంగా కూడా చెప్పుకోవచ్చు. రాశి వారికి అన్ని పనుల్లోనూ కూడా ఊహించినటువంటి యోగాలు రాబోతూ ఉన్నాయి. వృత్తి ఉద్యోగాలు కూడా అద్భుతంగా సాగుతాయి. అవసరానికి ధన సహాయము అందుతుంది. వివాహాది శుభకార్యాలు కూడా చేస్తారు. ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో శారీరక శ్రమ అయితే పెరుగుతుంది. శిరో, నేత్ర సంబంధిత సమస్యలు బాధపడుతూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. బంధుమిత్రులతో మాట్లాడడం అంత మంచిది కాదు. నిరుద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా వాటి సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ప్రారంభించినటువంటి మంచి వ్యాపారాల్లో కూడా మంచి విజయాలను సాధించబోతూ ఉన్నారు. సన్నిహితులతో పరిచయాలు ఏర్పడతాయి. అనుకూలమైనటువంటి ఎన్నో శుభ ఫలితాలు పొందుతారు. వీరున్నప్పుడు ఈ రాశి జాతకులు విష్ణు సహస్రనామాలను చదువుకోవటం వలన ఇంకెన్నో మంచి ఫలితాలు కలుగుతాయి. పశుపక్షాదులు కూడా త్రాగడానికి నీటిని ఏర్పాటు చేయడం వలన ఇంకెన్నో మంచి ఫలితాలు కలుగుతాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. మిథున రాశి జాతకులు.
మిథున రాశి జాతకులకు 7వ తేదీ తర్వాత అంటే గ్రహణం ముందు రోజు నుంచి కూడా ఉద్యోగంలో సానుకూల మార్పులు ఎన్నో రాబోతూ ఉన్నాయి. దీనివల్ల కూడా ప్రాధాన్యత అనేది మీలో పెరుగుతూ ఉంటుంది. మంచి ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. కొత్త ఉద్యోగంలో కూడా అధికారాలు చేపట్టే అవకాశం ఉంది. అనేక మార్గాల్లో ఈ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. ఆర్థికంగా కూడా అనూహ్యమైనటువంటి పురోగతి ఉంటుంది. వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు బాగా లాభాలు వస్తాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మాటకు చేతకు విలువ పెరుగుతుంది. అనారోగ్యానికి తగినటువంటి చికిత్స పొందుతారు. విశేషమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి రాబోతూ ఉన్నాయి. అనుకూలత ఎక్కువగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో కూడా సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్నీ తొలగిపోతాయి. మరింతగా ఆర్థికంగా బలపడతారు. ఆదాయం ఉన్నప్పటికీ ఆది ఖర్చులు ఉన్నప్పటికీ కూడా ఆదాయం సరైనటువంటి సమయంలో మీ చేతికి అందుతుంది. మీ యొక్క గృహంలో కూడా శుభకార్యాలు చేస్తూ ఉంటారు. చేసినటువంటి ప్రతి ప్రయాణం కూడా ఉన్నత శిఖరాల వైపు మిమ్మల్ని నిలబెడుతుంది. కుటుంబ సభ్యుల్లో కూడా శుభకార్యాలు చేయడం జరుగుతుంది. మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో హోదా కూడా పెరగటం జరుగుతుంది. మీరు చేసినటువంటి ప్రతి పనులను కూడా మీదే పైచేయి అవుతుంది. సంతానం వల్ల శుభవార్తలు వింటారు. విదేశీ ప్రయాణాలు కూడా చేస్తూ ఉంటారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. వృత్తి ఉద్యోగాల్లో కూడా మీ ప్రతిభకు గుర్తింపు ఏర్పడుతూ ఉంటుంది. ఆదాయం బాగుంటుంది. అష్టమ శని ప్రభు ఉన్నవారు కాకులకి బెల్లంతో తయారు చేసినటువంటి గోధుమ రొట్టెలను వేయడం వలన ఇంకెన్నో మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ యొక్క సంవత్సరము అద్భుతంగా ఉంటుందని, విశేషంగా మీ జీవితమే మారబోతుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకోండి. మీ జీవితమే మారిపోతుంది. తర్వాత రాశి తులారాశి వారు. ఈ రాశి వారికి యొక్క గ్రహణం నిజంగా ఒక అద్భుతమని చెప్పాలి. దాదాపు 4 రోజుల పాటు వీరు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా ఉంటుంది. ధన యోగాలు అధికార యోగాలు పడతాయి. రావాల్సినటువంటి డబ్బు చేతికంది. సమస్యలన్నీ కూడా తీరిపోబోతూ ఉన్నాయి. వృత్తి వ్యాపారాల్లో అంచనాలు మించి పెరుగుతాయి. ప్రమోషన్లు రావటంతో పాటు జీతభత్యాలు బాగా పెరిగే అవకాశం ఉంది. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. పలుకుబడి కూడా బాగా వృద్ధి చెందుతూ ఉంటుంది. సంఘంలో కూడా గౌరవ మర్యాదలు ఏర్పడతాయి. విశేషమైనటువంటి ఎన్నో ఫలితాలు మీ కళ్ళతో మీరు చూడడానికి అవకాశాలు ఎన్నో ఉన్నాయని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. గ్రహాలన్నీ కూడా అనుకూలిస్తాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ప్రతి పనిలోనూ కూడా అద్భుతంగా ఉంటుంది. సమయానికి మీకంటూ ఒక గుర్తింపు ఏర్పడుతుంది. ఉద్యోగాల్లో కోసం ఆంచల సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఆకస్మికమైనటువంటి గ్రహ మార్పులు ఉన్నాయి. వాహన ప్రయాణ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యపరంగా కూడా వృత్తి వ్యాపారాలు చివరి వరకు అద్భుతంగా కలిసి వస్తాయి. ఇంట బయట ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో ఉపశమనం కలుగుతుంది. సంతాన విషయంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అనుకూలమైన శుభ ఫలితాలు ఎన్నో చేస్తారు. పశుపక్షాదులకు నీటిని ఏర్పాటు చేయడం ఇంకెన్నో మంచి ఫలితాలు కలుగుతాయి. మకర రాశి వారు. ఈ రాశి వారికి అనేక విధాలుగా కలిసి వస్తుంది. ప్రతి ప్రయత్నము విజయవంతం అవుతుంది. ఈ రాశికి తృతీయ స్థానంలో యొక్క సూర్యగ్రహణం మహాభాగ్య యోగం ఏర్పడుతుంది. అనేక విధాలుగా ఆదాయం కలిసి వస్తుంది. సహాయ కార్యక్రమాలలోనూ సేవా కార్యక్రమాలలోనూ పాల్గొంటారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. బంధుమిత్రుల నుంచి ఆదరణ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగం వ్యాపారాలు లాభదాయకంగా మారుతాయి. పదోన్నతిలో వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. వీడియో నస్తులు లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.